జెండాల వివాదం కొనసాగుతోంది. 2 రోజుల్లో వైసీపీ జెండాలు తీసేస్తామని పోలీసులు మాట ఇచ్చి నెరవేర్చలేదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టౌన్ పిఎస్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో జేసీ ప్రభాకర్ రెడ్డి కింద పడిపోయారు. అటు తర్వాత వైసీపీ జెండాలు తొలగించాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, తాడిపత్రిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ జెండాల వివాదం ఇంకా కొనసాగుతోందా? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. జేసీ అంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే గత నెల 27వ తారీఖున జరిగిన వైసీపీ అధికారిక బస్సు యాత్రలో వైసీపీకి నాయకులు ఏర్పాటు చేసిన జెండాలను తొలగించాలని చెప్పి గత వారం రోజుల కిందట అయితే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. కాకపోతే పోలీసులు దానికి టైం అంటే 2 రోజుల్లో మేము తొలగిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ మధ్యలో క్రిస్మస్ పండగ రావడంతో సిబ్బంది లేకపోవడం చేత అంటే జెండాలు తొలగించడంలో కొంచెం ఆలస్యమైందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ జెండాలు తొలగి టైం 2 రోజులు టైం అయినా కానీ తొలగించలేదని చెప్పి ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందర బైఠాయించే ప్రయత్నం చేశారు. ఈ బైఠాయింపులు అయితే పోలీసులకి జేసీ ప్రభాకర్ రెడ్డికి అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదంలో అయితే తోపులాటలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కింద పడినట్లయితే తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఈ రోజు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. అయితే వేట మొదలెడతాను, 4 నెలల తర్వాత వేట మొదలెడతాను, ఏ ప్రభుత్వం వచ్చినా నేను వేట మొదలెడతాను, ఎవరు ఆపుతారో ఆపుకోండి అనే వ్యాఖ్యలు చేసిన సందర్భంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ ముట్టడించడంతో ఒక్కసారిగా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే పోలీసులకి జేసీ ప్రభాకర్ రెడ్డికి అయితే మాటల యుద్ధం అయితే జరిగింది. అయితే తర్వాత కంప్లైంట్ అంటే మరి మరొకసారి కంప్లైంట్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ కంప్లైంట్ రిసీవ్ కాపీ తీసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ప్రస్తుతానికి అయితే విరమింపు చేసుకుని మరి 2 రోజుల్లో తొలగిస్తామంటే విరుద్ధినట్లయితే తెలుస్తోంది గాయత్రి.